మరి వారు ఏంటంటే రేషన్ బాగున్నారు. అవి ఎందుకు కొన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో, వాళ్ళ బాబు గారి ఫోటో, డెబ్బై రూపాయల బాబు గారు అది ఇంకా కాదు కదా. కానీ ఫోటోలు వస్తాయి ఇంటింటికి ఇస్తారన్న పెద్ద మనుషులు రోడ్ల మీద పెట్టి సోదరి మనులు కానీ వీళ్ళందరూ కూడా రోడ్ల మీద క్యూలో నిలబడి ఇది ఒక నీళ్ళకి బిల్లుతో నిలబడి బదులు ఇప్పుడు ఎవరో ఏదో కూడా బయట లాగా రావాలని చెప్పి ఈ వాహనాలు రోడ్ల మీద కొద్ది దానికి ఖర్చు 700 కోట్లు ఎవడెస్తాడు అది? ఆ వాహనాలు ఎక్కడికి అందలేదు, మీరు చెప్పింది చేయట్లేదు. సన్నబియ్యం ఇస్తాను, సన్నబియ్యం కాదు ఉన్న బియ్యాన్ని పాలిష్ చేసి అది కనుక ఒక 20 రోజులు ప్యాకెట్లో ఉంటే ముక్కు మోతాలు ఒప్పుకుండా పనిచేస్తారు. అశ్వత్వం నుంచుకోండి సన్న బియ్యం కాదు, మేలు రకం బియ్యం కాదు. మరి మీరు ఖర్చుపెట్టి డబ్బుల్ని పేద ప్రజలకు ఒక ఇండస్ట్రీ కట్టండి, ఓ ప్రాజెక్ట్ కట్టండి, టూరిజం డెవలప్ చేయండి, రోడ్లు వేయండి, అసలు రాజధాని లేదు. మరి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం ఉంటే మనకెందుకు? మనం ఏమన్నా అంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో, ఏం ఎంతమంది చేస్తారు, ఎంత అందరినీ చేస్తారా? కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మనకున్న సోషల్ ఏపీ ఎవడు కూడా జనసేన రాయుడు బీజేపీ ఇతరులు లేదా పుస్తకం మనం. కానీ ఈ రోజు బలంగా ఉన్న పార్టీ జనసేన, ఇవాళ మనం లేకపోతే ఇదివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా నిలబడలేని పరిస్థితి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. మనల్ని అర్థం పెట్టి మనం కొట్టాలని ఏం చూస్తారు? కొత్త పార్టీలు మనతో సిద్ధి కట్టినా మన భుజం మీద దుబ్బలు పెట్టినా కొట్టాలని ఏం చూస్తారు? మనల్ని ఎందుకు వాడుతున్నారంటే వీళ్ళందరూ కూడా ఆళ్ళు కాని ఏళ్ళు కాని మనలేదో మబ్బులు పెట్టి ప్రయత్నం జరుగుతుంది. అది మీరు ఎక్కడైనా మీ అవసరాన్ని బట్టి ఎడ్జీ చేసుకోండి తప్ప ఆళ్ళకే మనకి ఎక్కడ పొద్దు లేదు, అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా మనకు లేవు. కానీ అక్కడున్న పరిస్థితుల్ని ఈ వైసీపీ పార్టీని మనం భారతం వల్లే ఈ ప్రభుత్వాలే కోరుకోలేదంటే లోకల్ పార్టీస్ నుంచి కూడా స్ట్రాంగ్ గా ఫైట్ చేయాలి. అక్కడ ఏ పార్టీ అంటే సిపిఎం కాని సిపిఐ కాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాని ఏ పార్టీ ఉన్నా వాళ్ళందరూ ముందు ఈ దరిద్రాన్ని వదిలించండి ఈ స్టేట్ కి. ఆ తర్వాత మనం మన రాష్ట్రాన్ని ఎవరో ఒకరు చేయవచ్చు. ఏదో రకంగా కళ్యాణ్ గారి సీఎం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏ నెల దోపిడీ చేస్తా ఉంటే 5 సంవత్సరాలు 5 లక్షల కోట్ల దగ్గర చేస్తే పోటీ 10 వేలు కొనే సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవచ్చు అవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని మాత్రం మీరు తెలియజుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. గట్టిగా గాజు గ్లాస్ గుర్తుకే గాజు గ్లాస్ గుర్తు.